కాలేజ్ ఫీజు కట్టేవా? అసలు ఈ రోజు లాస్ట్ డే. హాయ్, ఈ రోజు పే చేసిస్తా. రే, తల బత్తలైపోతుందిరా. అయితే యాంకర్ పగ్గేసే. డబ్బులు ఉన్నాయా? నా దగ్గర లేవులే గానీ మీ జిల్లొస్తుంది చూడు. రాయ్, నీకు చాలాసార్లు చెప్పాను, అది మా బాబుకు మాత్రమే పుట్టింది, మా అమ్మకు కాదు. డబ్బులు ఏమైనా ఉన్నాయా? నీ కాలేజీ ఫీజు కోసం తెచ్చిన డబ్బులు ఇస్తావేంటి? మా అన్నీ కంటే నాకేది ఎక్కువ కాదు. కానీ తనాలా అనుకోవడం లేదు కదా. ఎప్పటికైనా అర్థం చేసుకుంటాడని చిన్న ఆశ. చదువుకున్న ఆడపిల్ల దగ్గర డబ్బులు తీసుకోవడం తప్పని తెలీదు. అయినా అమ్మా బాబులుంటే తెలిసేది ఏది మంచో ఏది చెడో. అనియా, అన్నం తినేటప్పుడు ఏంటమ్మా అన్న మీద ప్రేమ చూపించింది చాలే, నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను. అంటే షాక్ అయ్యావా? కాలేజీలో ప్రపోజ్ చేస్తే అందరి ముందు చీ కొడతావా? ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. నన్నే కొడతావే. నువ్వేనే దానికి చెప్పొచ్చు కదరా, ఎప్పుడు చూసినా అన్నయ్య అన్నయ్య అనుకుని ఉంటుంది. అయినా ఆడికి లేనిపోతుంది, దీనికెందుకు? సరే, నేను ఒకసారి మాట్లాడి చూస్తాను. రేయ్, తల్లి కూతుళ్ళు ఎప్పుడు దొరుకుతారా అని ఎదురు చూస్తున్నాడు. ఈ విషయం ఆడికి చెప్పు, ఇంట్లో జరిగింది ఊరంతా తెలియాలంటే. ప్రశాంతంగా అన్నం కూడా తిన్నట్లేదు. రేయ్ శివ, ఎప్పుడప్పుడే చూస్తున్న అవకాశం ఇప్పుడు వచ్చిందిరా. ఈ విషయం ఊరంతా చెప్పి నీ పిల్లి మీద ఉన్న పగ తీర్చేసుకోరా. ఏం జరిగిందో చెప్పరా. నే కొడతావే. భయపడకు, ఒక ఆడదాని జీవితం నాశనం చేయాలంటే ఏం చేయనవసరం లేదు, చేసినట్టు క్రియేట్ చేస్తే చాలు. తప్పు చేయదు. ఎప్పటికైనా అర్థం చేసుకుంటాడని అన్నయ్యా. సమ్మసేరదు మీ కంటా.